హాయ్ గైస్, మన వరుణ్ సందేశ్ ది నిందా అని చెప్పి ఒక సినిమా రాబోతుంది. ఈ ఫ్రైడేనే ఆ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. నిందా అంటే మన కిల్కిల్ లాంగ్వేజ్ లో నింద అనుకుంటారేమో, అది కాదనమాట. నిందా ఇది బ్లేమ్ అనమాట. సో ఎవరి మీదో నింద వేస్తే ఆ నిందని ఈయన సాల్వ్ చేయడానికి వస్తున్నాడు. మరి ఏం చేయడానికి వస్తున్నాడు, అసలు ఈ మిస్టరీ ఏమిటి, అసలు ఏం జరిగింది, అసలు వేసిన నింద కరెక్టా కాదా, అసలు ఆ నిందించబడిన ఆ వ్యక్తి నిర్దోష లేకపోతే నిజంగానే దోష, అసలు వాట్ హ్యాపెండ్ అనే కైండ్ ఆఫ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీని మన ముందుకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చే ప్రయత్నమే చెయ్యబోతున్నారు ఈ సినిమాలో అనేటట్టు ఈ ట్రైలర్ ని మన ముందుకైతే తీసుకొచ్చారన్నమాట. రాజేష్ జగన్నాథం అనే డైరెక్టర్ ఈ సినిమాని రాసుకొని మన ముందుకి డైరెక్ట్ చేస్తూ వరుణ్ సందేశ్ ని ప్రెజెంట్ చేస్తూ ఇంకా కొంతమంది నోటెడ్ ఆర్టిస్టులు మీకు ట్రైలర్ లో కనిపిస్తారు. ఈ సినిమాని వాళ్ళందరితో మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీని కొంచెం ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషన్ తో మన ముందుకి ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్ గా ఇలాంటి సినిమాని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాకుండా ఏదో కొంచెం మనం నార్మల్ గా హాలీవుడ్ మూవీస్ లో చూసే కైండ్ ఆఫ్ కొంచెం సా కైండ్ ఆఫ్ ఎలిమెంట్ మిక్స్ చేసి ఈ సినిమాలో మనకి చూపించబోతున్నారు అనేది ట్రైలర్ లో మీరు ఫస్ట్ ఫ్రేమ్ ఫస్ట్ షాట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగానే ఉండేటట్టు ఉన్నాయి. చాలా మంది క్యారెక్టర్స్ అసలు ఎవరు ఏం చేశారు, అసలు వీళ్ళేనా చేసింది, ఎందుకు చేశారు, అసలు వాట్ హ్యాపెండ్ అనే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేసే కైండ్ ఆఫ్ ట్రైలర్ లాగానే ఈ ట్రైలర్ ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు అనేదైతే అర్థమవుతుంది. మన వరుణ్ సందేశ్ నేరేటివ్ లో ఈ సినిమాని ట్రైలర్ లో అయితే మనకి ప్రెజెంట్ చేశారు. ఇంకా సినిమాలో ఈయన క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఆయన ఈ కేస్ ని ఎలా సాల్వ్ చెయ్యబోతున్నాడు, ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు, అసలు వీళ్ళందరినీ బంధించి వాళ్ళందరినీ చిత్రహింసలు ఎలా పెట్టబోతున్నాడు, సా రేంజ్ లో చిత్రహింసలు మనకి ఏమైనా చూపించబోతున్నారా వీరు ఈ సినిమాలో, లేదా లాస్ట్ లో ఏదైనా ఒక మెసేజ్ ఇస్తారా, లేకపోతే ఈ మిస్టరీతోనే మనల్ని కొంచెం మైమరిపించి ఈ సినిమాని తీస్తారా అనే క్వశ్చన్ మార్క్లు అన్నీ ఈ ట్రైలర్ లో మన ముందుకు పెట్టి ఈ ట్రైలర్ ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ అయితే చాలా నీట్ గానే ఉంది అని చెప్పాలి. మనం మరి అబ్బే ఇదేంట్రా బాబు, ట్రైలర్ చూస్తేనే సినిమా చెప్పేయగలుగుతున్నాం కదా, ఇదేంట్రా బాబు వీళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేస్తున్నారేంట్రా, ఈ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంట్రా బాబు ఎలా ఉన్నాయి అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ రాకుండా చాలా నీట్ గానే మన ముందుకి ఈ సినిమాని అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే మీరు ట్రైలర్ చూడండి, డిస్క్రిప్షన్ లో ట్రైలర్ లింక్ పెడుతున్నాం. మీకు ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఇంకా మీ ఇష్టం మీరు ఏం చేయాలనుకుంటున్నారు ట్రైలర్ చూసిన తర్వాత అని. బట్ ఫర్ నౌ ట్రైలర్ చూసి మీ కామెంట్స్ ని ఆ మేకర్స్ కి కనుక మీరు ఏమనుకుంటున్నారో అనేది తెలియజేస్తే వాళ్ళకు కూడా వాళ్ళు ఏ సినిమా తీశారు, అలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు ఎలా తీయాలి, తీయొచ్చా లేదా అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి జనరేట్ చేసిన వాళ్ళం మనం అవుతాం. ఎందుకంటే ప్యాషనేట్ టీమ్ ఒక ప్యాషనేట్ ప్రోడక్ట్ తో మన ముందుకి వస్తున్నారు కాబట్టి అని నేను మీకు తెలియచేయాలి అని ఈ ట్రైలర్ నేను ఇందాకే చూశాను కాబట్టి. సరే, మన వరుణ్ సందేశ్ బ్రో ఈ సినిమాలో ఉన్నాడు కదా, పర్లేదు, ఆయన కోసం ఈ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నానమాట. సో ట్రైలర్ చూడండి గైస్, మీకు ట్రైలర్ చూసిన తర్వాత మూవీకి వెళ్ళాలి అనిపించిందా లేదా అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అనిపిస్తే మాత్రం ఈ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫ్రైడే రిలీజ్ అవుతుంది. అండ్ యుఎస్ లో కూడా కొన్ని కొన్ని స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ స్క్రీన్స్ ఏమిటి అనేది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేస్తాను. సో నిందా ట్రైలర్ ని చూసేసి మీకు సినిమా చూడాలనిపించిందా అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ చూడాలని ఉందా అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీకు లిస్ట్ మేము ప్రెజెంట్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఆ థియేటర్ లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. సో అదనమాట సంగతి గైస్, థ్యాంక్ యూ సో మచ్.